అంతకుముందు మేము లైట్ హౌస్ సినీ మ్యాజిక్ మీద అక్కడొకడు ఉంటాడని ఒక సినిమా చేసాము. దిస్ ఈజ్ అవర్ సెకండ్ ప్రొడక్షన్. సో ఇది ఒక కుటుంబ కథా చిత్రం, ది సేమ్ టైమ్ ఇట్ ఇస్ సస్పెన్స్ థ్రిల్లర్ అండి. సో ఇందులో నేను ఒక లీడ్ రోల్, రాశి గారు ఒక లీడ్ రోల్ చేస్తున్నారు, ఒక హీరోయిన్గా నమిత శ్వేత చేస్తుంది, శ్రీనివాస రెడ్డి ఒక లీడ్ రోల్ చేస్తున్నాడు, అదేవిధంగా విక్టర్ సత్తి, పోసాని కృష్ణ మురళి, ప్రవీణ్ వీళ్ళందరూ కూడా ఈ సినిమాలో పార్ట్ కాబోతున్నారు. సినిమాకి డైరెక్టర్ గారు మా సంజీవ్ మేర్కోటి. సో ఇంతకుముందు కూడా ఈయన తెలుగు కన్నడలో డైరెక్షన్ చేశారు. సో ఇవి రెండు షెడ్యూల్లో చేద్దాం అనుకుంటున్నాం. ఈ షెడ్యూల్ కంటిన్యూ చేస్తాం ఒక 25 డేస్, మేబీ ఒక 10-15 డేస్ గ్యాప్ తీసుకున్న తర్వాత ఇంకో షెడ్యూల్, మేబీ ఇట్ ఆర్ అరౌండ్ 50 డేస్ షూటింగ్ ఉంటుంది అనుకుంటున్నాం. 50 డేస్, 5 సాంగ్స్ ఉన్నాయి ఇందులో. సో సాంగ్స్ కూడా అందరూ బాగున్నాయి అంటున్నారు. ఐ హోప్ విల్ అచీవ్ అండ్ విల్ మేక్ ఎ గుడ్ మూవీ అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. స్పెషల్లీ నాకు కథ చాలా బాగా నచ్చింది. నా క్యారెక్టర్ కూడా వెరీ బోల్డ్, చాలా ఇండిపెండెంట్ ఉమెన్. చాలా సంవత్సరాల తర్వాత నాకు చాలా రోజులకి నాకు మళ్ళీ నచ్చిన క్యారెక్టర్ వచ్చింది. చాలా క్యారెక్టర్స్ వచ్చినాయి కానీ నేను యాక్సెప్ట్ చేయలేదు. సో చాలా హ్యాపీగా ఉంది. షీఈస్ ప్లేయింగ్ యాజ్ మై డాటర్ నందిత, తనతో ఫస్ట్ టైం. అండ్ చాలా సంవత్సరాల తర్వాత అన్నపూర్ణమ్మ గారు, చాలామంది స్టార్స్ని కలవడం, ప్రెస్ని కలవడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో ప్రొడక్షన్కి నా తరఫున ఆల్ ద బెస్ట్ అండ్ నాకు కూడా ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. మీడియా మిత్రులందరికీ నమస్కారం. మా రెండు రాష్ట్రాల్లో ఉండే తెలుగు ప్రేక్షకులకు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజే ఈ సినిమా ఓపెనింగ్ అండి, లైట్ హౌస్ సినీ మ్యాజిక్. లైట్ హౌస్ అంటేనే చాలా వెలుతురుగా చాలా దూరానికి కనబడుతుంది, కాబట్టి మా సినిమా కూడా చాలా బాగా బ్రహ్మాండంగా ఉంటుంది. నా క్యారెక్టర్ కూడా మా అమ్మాయి చెప్పినట్టు అదే ఇండిపెండెంట్ కాదు, ముందు నేను ఇండిపెండెంట్, తర్వాతే అది ఇండిపెండెంట్, తర్వాత మా మనవరాలు ఇండిపెండెంట్. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, ఇండిపెండెంట్గా ఎవరైనా చక్కగా వచ్చి మా సినిమాని చూసి మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. మీ అందరి ఆశీర్వాదంతో నాకు అన్ని సినిమాల్లోనూ వెరైటీ 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 క్యారెక్టర్లు, మేల్కోటి గారు కూడా ఇప్పుడు ఇందులో ఒక వెరైటీ క్యారెక్టరే సృష్టించారు, మేకోటి గారు, సంజీవ్ మేకోటి గారు. అంటే ఇండివిజువల్గా నువ్వు వచ్చి చూడు, కంబైన్గా చూస్తారండి. మీరు అందరూ ఆశీర్వదించాలి మా గ్రూప్ మొత్తాన్ని అని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. అందరికీ నమస్కారం. చాలా జోష్లో ఉన్నాను ఈరోజు. అప్పుడప్పుడు మేము అందరినీ మీట్ చేస్తూనే ఉన్నాను, బికాజ్ కంటిన్యూస్లీ మూవీస్ రిలీజ్ అవుతూనే ఉంది అండ్ ఐఎమ్ డూయింగ్ లాట్ ఆఫ్ ఫిల్మ్స్ ఆల్సో. ఈ మూవీ ప్రెస్ మీట్లో నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. బిఫోర్ నేను తమిళ్ కన్నడ ఫిల్మ్స్ చేస్తున్నప్పుడు, ఓ తెలుగు ఫిల్మ్స్ చేస్తారా మీరు, ఓన్లీ గ్లామర్ రోల్స్ ఉంటుంది అని ఒక మాటల్ని నా మైండ్లో పెట్టారు. సో ఐ వాజ్ లైక్ ఓకే ఫైన్, వెయిట్ చేద్దాం వెయిట్ చేద్దాం అని ఫైనలీ ఐ గాట్ అ గుడ్ ఫిల్మ్ అండ్ ఐ ఎంటర్డ్. అండ్ ఇప్పటి వరకు ఆల్ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ ఆర్ మోర్ దెన్ గ్లామర్, ఫీమేల్స్కి ఏమంటారు అది వాల్యూ ఉన్నాయి రోల్సే నేను చేశాను. సో ఐఎమ్ సో సో గ్లాడ్, థ్యాంక్స్ టు తెలుగు ఇండస్ట్రీ అండ్ టెక్నీషియన్స్ డైరెక్టర్స్. అండ్ ఇప్పుడు ఏమన్నారో బిగినింగ్లో అది నందిత ఇస్ కమింగ్ విత్ అ గ్లామర్ రోల్, సో వెరీ హ్యాపీ అండ్ ఎగ్జైటెడ్ ఆల్సో. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ డైరెక్టర్, థ్యాంక్ యూ నమ్మకం పెట్టి ఈ రోల్ నాకు ఇచ్చినందుకు. లక్కీ ఈజ్ టెర్రర్, నా క్యారెక్టర్ పేరు లక్కీ. సో టెర్రర్ గర్ల్గా నేను స్క్రీన్లో వస్తున్నాను. సో వెరీ హ్యాపీ, మంచి మంచి యాక్టర్స్తో వర్క్ చేస్తున్నాను, నేర్చుకోవడానికి చాలా స్పేస్ ఉంది. సో ఐ ఫీల్ సో గుడ్ అండ్ ప్రొడ్యూసర్స్ ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడే అన్నీ మాట్లాడితే నెక్స్ట్ ప్రెస్ మీట్లో ఏమి ఉండదు. సో ఇప్పుడు మూవీ స్టార్ట్ అయింది అండ్ ఐ వాంట్ టు విష్ ఎంటైర్ మై టీమ్ ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. కిక్ స్టార్ట్ చేస్తున్నాము సూపర్బ్గా జోష్లో. సో మీ అందరు విషెస్ కావాలి. థ్యాంక్ యూ సో మచ్. సినిమా రాయాలన్న తపన ఆశయం ఉండేది. లైట్ హౌస్ సినీ మ్యాజిక్ ప్రొడక్షన్ వాళ్ళు రెండో సినిమాకే నాకు అవకాశం ఇవ్వడం చాలా అదృష్టంగా భావిస్తున్నాడు. మంచి కథకు మంచి మాటలు రాస్తే వచ్చే ఆనందం, వచ్చే రిజల్టు అందరికి తెలిసిందే. సంజీవ్ గారు మంచి కథను అందించారు. ఇలాంటి మంచి కథకు కమర్షియల్ యాంగిల్,
ఆర్భాటాలు, మంచి టెక్నీషియన్స్, మంచి నటీమణులు వీళ్ళందరూ ఉన్నప్పుడు మాటలు రాయడం ఎంతో ఉత్సాహంగా ఉంటుంది. ఈ సినిమాని పాత్రికేయ మిత్రులందరూ విజయవంతంగా తీసుకెళ్లాలనేసి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. టీం అందరికీ సినీ లైట్ మ్యాజిక్ కింద లైట్ హౌస్ సినీ మ్యాజిక్ కింద పోయిన సంవత్సరం సినిమా తీసాము. మా శివ కంటమణి హీరోగా దాన్ని యాక్ట్ చేశారు. ఆ సినిమా మన ఫిబ్రవరి రిలీజ్ అయింది. మన నెక్స్ట్ మూవీ తీయాలని ప్రొడక్షన్ నెంబర్ 2తో ఈ సినిమా స్టార్ట్ చేయడం జరిగింది. చాలా కథలు వినడం జరిగింది. ఈ టైంలో సంజీవ్ మేగోటి గారు ఒక మంచి కథ చెప్పారు, అద్భుతమైన కథ చెప్పారు. ఆ కథ నచ్చటంతో ఈ సినిమా మొదలు పెట్టడం జరిగింది. అట్లాగే ఈ సినిమాలో ఒక అశ్లీలత, మా హీరోయిన్ చెప్పినట్టు అసభ్యత ఏమి లేకుండా కుటుంబ పరంగా చూసి సినిమా తీయాలని ఉత్సాహంతో తీస్తున్నాము ఈ సినిమాను. థ్యాంక్ యూ. రాంబాబు యాదవ్, ఈ సినిమాలో నేను కూడా నిర్మాతగా ఉన్నాను. ఈ సినిమా చాలా బాగా వస్తుంది అని చెప్పేసి డైరెక్టర్ గారిని, అదే రకంగా మా మాటల రచయితని వీళ్ళందరినీ చూసినప్పుడు అర్థమవుతూ ఉంది. వాళ్ళు చెప్పిన కథ బాగా నచ్చి దీని మీద పెట్టుబడి పెట్టడానికి మేము అందరం సిద్ధపడ్డాం. మేము ఒక మంచి కథ అందరినీ ఆనందంగా కుటుంబ సభ్యులందరూ వచ్చి ఆ కూర్చున్న 2 గంటలు ఆనందంగా టైం అంతా పిల్లజల్లలతో అందరూ కూడా సంతోషంగా హ్యాపీగా మళ్ళీ బయటకు పోయేటప్పుడు మంచి రిలాక్సేషన్తో బయటకు పోయేటట్టుగా ఈ సినిమాను తీసుకురావాలని టోటల్గా ప్లాన్ చేసుకోవడం అనేది జరిగింది. మొత్తం ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ప్రజలకు కూడా మేము విజ్ఞప్తి చేస్తాను, ఇది మా 2వ ప్రొడక్షను. మొదటి సినిమాకే మాకు మంచి ప్రోత్సాహాన్ని ఇచ్చారు, ఈ సినిమాకు కూడా అలాంటి ప్రోత్సాహాన్ని ఇచ్చి మీరు మమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించాలని చెప్పేసి ఇటు నటీనటుల్ని నిర్మాతల్ని కూడా ఆశీర్వదించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. కంపోజర్గా పనిచేస్తున్నాను. అశేష్ని గుణాగారితో కలిసి ఈ సినిమాకి ఒక 5 సాంగ్స్ కంపోజ్ చేయడం జరిగింది. బేసిక్గా నేను ఒక కీబోర్డ్ ప్లేయర్ అనమాట. సంజీవ్ సార్ చేసిన 5 వరకు ఫిలిమ్స్ అన్నిటికీ నేను కీబోర్డ్ ప్లేయర్ కింద వర్క్ చేశాను. సో ఈ బ్యానర్ మీద నాకు కంపోజర్గా చేయడానికి నాకు అవకాశం ఇచ్చినటువంటి ప్రొడ్యూసర్స్కి, డైరెక్టర్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఈ ఫిలిం మంచి సక్సెస్ కావాలని మా సభ్యులందరికీ. చాలా ఏళ్ల క్రితం తెలుగులో సినిమాలు చేశాను, తర్వాత కర్ణాటక వెళ్ళిపోయాను. కర్ణాటకలో ఒక 5-6 సినిమాలు చేశాను డైరెక్షను. అండ్ స్క్రీన్ ప్లే రైటర్గా కన్నడ ఛానల్స్లోను అలాగే తెలుగు ఛానల్స్లోను బిజీగా ఉన్న ఈ టైంలో ఏదైనా మంచి ప్రాజెక్ట్ చేయాలి అంటే, తెలుగులో రీఎంట్రీలాగా చేయాలంటే మంచి ప్రాజెక్ట్ చేయాలని చెప్పేసి అనుకున్న టైంలో నాకు ఒక కథ డిజైన్ చేసుకుని, ఎందుకంటే కొత్తదనాన్ని ఆస్వాదించి ఆశీర్వదించే ఈ టైంలో అంటే జనరేషన్ మారిపోయింది, మంచి సినిమాలు చూస్తున్నారు. అండ్ ఇలా ఫైట్లు ఉండాలి, పాటలు ఉండాలి, అది ఉండాలి, ఇది ఉండాలి అనే ఒక ఇది లేకుండా ఎవరు చేసినా కొత్తగా ఎవరన్నా అటెంప్ట్ చేస్తే వాళ్ళని ఆదరించి ఇది వచ్చేసింది. ఇప్పుడు ఈ టర్మ్ వచ్చేసింది కాబట్టి ఇప్పుడు మనకు రైట్ టైంలో రైట్ సబ్జెక్టు, డిఫరెంట్ సబ్జెక్ట్ తోటి ముందుకెళ్తే బాగుంటుందని చెప్పేసి అనుకున్నాను. అనుకున్న టైంలో ఈ కథకి శివ కంటమనేని గారు, యాక్చువల్గా ఒక 45-50 ఏజ్ ఉండే ఒక హీరో కావాలి, అంటే కథే అలాంటిది. సో దీనికి అంటే సరైన పాత్రకి సరైన నటులు నటిస్తే డెఫినెట్గా ఆ సబ్జెక్టు సక్సెస్ అవుతుందనేది మీ అందరికీ తెలుసు. శివ కంటమనేని గారు, అలాగే రాశి గారు, అలాగే నందిత, శ్వేత, శ్రీనివాసరెడ్డి గారు, అన్నపూర్ణమ్మ గారు, అజయ్ ఘోషు, తర్వాత శత్రు, తర్వాత ప్రవీణ్ గారు, అజయ్ గారు, ఇలాగ చెప్పుకుంటూ పోతే చాలామంది, అంటే ప్రతి క్యారెక్టర్కి సీనియర్స్ అండ్ వాళ్ళు, అంటే వాళ్ళలో ఈ క్యారెక్టర్ని చూసుకుంటే బాగుంటుందని చెప్పేసి నేను అనుకొని వాళ్ళని అప్రోచ్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా చాలా బాగా సపోర్ట్ చేశారు. అలాగే ఫోటోగ్రఫీ మనకి హరీష్ ఎస్ఎన్ అని, తను కన్నడలో పెద్ద సినిమాలన్నీ చేశారు, తెలుగులో నాతో పాటు ట్రావెల్ అవుతున్నారు, కన్నడలో తనతో చేశాను. అలాగే ప్రొడ్యూసర్స్ రావుల వెంకటేశ్వరరావు గారు, అలాగే రాంబాబు యాదవ్ గారు, శ్రీధర్ రెడ్డి గారు, గోపాలరావు గారు, అండ్ నాకు ఎప్పుడు సపోర్ట్గా ఉండేటువంటి ప్రభాకర్ రెడ్డి గారు, అలాగే ఘంటా శ్రీనివాసరావు గారు, వీళ్ళందరి సహకారంతో ఒక మంచి బడ్జెట్ మూవీ. అంటే ఎప్పుడు ఇంతకుముందు నేను తెలుగులో చేశాను, చిన్న సినిమా చేసి తర్వాత అటు వెళ్ళిపోయాను, కన్నడలో పెద్ద సినిమాలు చేశాను, కానీ తెలుగులో మాత్రం ఓ పెద్ద క్యాన్వాస్ మీద చేయలేదు. సో గ్యాప్ తర్వాత వస్తున్నాను, బెటర్ ప్రాజెక్ట్ ఉండాలి, బెటర్ ప్రొడ్యూసర్ ఉండాలి, అండ్ ప్యాషన్ ఉండే వ్యక్తులతోటి ట్రావెల్ అవ్వాలనుకున్నాను. నేను ఎప్పుడూ ఒక 6 నెలల ముందు కథ చెబితే, కథ చెప్పి వెళ్ళిపోయిన తర్వాత 6 నెలల తర్వాత నన్ను పిలిచి ఈ కథకి మీకేం కావాలో చెప్పండి, ఎలా కావాలో చెప్పండి, అలా చేద్దాం అని చెప్పేసి నన్ను ఎంకరేజ్ చేసినటువంటి నిర్మాతలకి థ్యాంక్స్ చెప్పాలి. అలాగే మాటలు సంభాషణలు రాసినటువంటి అంజన్ కానివ్వండి, అలాగే టెక్నీషియన్స్ హరీష్ కెమెరామెన్, ఎడిటర్ రావుల వెంకటేష్,
అండ్ మ్యూజిక్ యశస్విని గుండు అండ్ సుధాకర్ మారియ గారు వాళ్ళు కూడా మంచి పాటలు ఇచ్చారు ఈ సినిమాకి. సో టెక్నికల్గా కూడా మంచి సినిమా అండ్ డిఫరెంట్గా ఉంటుంది. బుద్ధం శరణం గచ్చామి అంటే శాంతంగా ఉండాలనేటువంటి దేవకి క్యారెక్టర్ రాశి గారు చేస్తున్నారు. బుద్ధం శరణం గచ్చామి కాదు, యుద్ధం శరణం గచ్చామి. ఇప్పుడున్న కాలంలో శాంతంగా ఉండడం కాదు, శాంతంతో పాటు మనం ఆవేశంతో ఆలోచిస్తూనే ఆవేశంతో ఎదుర్కోవాలి అన్నటువంటి క్యారెక్టరు శివ కంటమనేని గారు చేస్తున్నారు. ఆ రెండింటిని కలిపి అంటే శాంతంగా ఉండాలి, కోపంగా ఉండాలి, అన్నీ కలగలిపితేనే జిందగీ జీవితం అనేటువంటి క్యారెక్టర్లో నందిత చేస్తున్నారు. నందిత కూడా ఇంతవరకు చెయ్యని క్యారెక్టర్ ఇది. డెఫినెట్గా మీరు థ్రిల్ అవుతారు ఇలాంటి క్యారెక్టరైజేషన్లో నందితను చూసుండ్రు ఆవిడ. అలాగే తర్వాత రాశి గారు కూడా కొత్తదనంగా ఉంటుంది, అంటే తను స్టైలిష్గా ఉండేటువంటి క్యారెక్టరు. సో ప్రతి క్యారెక్టర్కి వేరు వేరు డైమెన్షన్స్ ఇచ్చాం. ప్రవీణ్ కానివ్వండి, ప్రవీణ్ కూడా నాతో చాలాసేపు మాట్లాడి షేర్ చేసుకున్నారు, నేను చేయలేదు సార్ ఇంతవరకు ఇన్ని సినిమాలు చేశాను ఇలాంటి క్యారెక్టర్ చేయలేదన్నారు. అలాగే అన్నపూర్ణమ్మ గారు అంటే అన్నపూర్ణమ్మ గారు కొట్టిన పిండి ఇలాంటి క్యారెక్టర్స్, దాంతోనే కొంత కామెడీ అండ్ ఆవిడ్ని కూడా మనం ఇంకొక డైమెన్షన్లో నేను కలగన్న పాత్రల్ని వీళ్ళందరి రూపంలో చూసుకోవాలని చెప్పేసి ఎదురు చూస్తున్నాను. అలాగే రేపటి నుంచి 26 నుంచి కంటిన్యూగా ఒక 25 డేస్ ఫస్ట్ షెడ్యూల్ జరుగుతుంది. దాని తర్వాత అక్టోబర్ 1st వీక్లో ఒక 15 డేస్ ఇక్కడే చేస్తాం, దాని తర్వాత వైజాగ్లో చేస్తాం. వైజాగ్ షెడ్యూల్ తోటి అంటే కంటిన్యూగా 2 షెడ్యూల్లో ఫినిష్ చేస్తున్నాం, ఆ 2 షెడ్యూల్లో సినిమా ఫినిష్ అవుతుంది. అండ్ ఇప్పుడు మేమందరం కష్టపడి మా టెక్నీషియన్స్ అందరూ కష్టపడి ఈ సినిమాని డెఫినెట్గా సూపర్ హిట్ లెవెల్కి తీసుకెళ్తాం. అలాగే ఆర్టిస్టులందరూ సహకారంతో, ప్రొడ్యూసర్ నిర్మాతల సహకారంతో డెఫినెట్గా లైట్ హౌస్ సినీ మ్యాజిక్ లైట్ హౌస్ లాగే దిక్సూచిలాగా అందరికీ ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నాను. దానికి మీ అందరి సపోర్ట్ కావాలి, సహకారం కావాలి. మీడియా మిత్రులు అండ్ పాత్రికేయులు మీ బ్లెస్సింగ్స్ తోటి సంజీవ్ మేగోటి రీఎంట్రీ ఇచ్చారు, మీరు ఆశీర్వదించాలి. థ్యాంక్ యూ.